మన సృష్టిలో ఎప్పటికీ పాతబడని అంశాలు రెండు ఉన్నాయండి. ఒకటి ప్రేమ, రెండోది వంట. ఎన్ని తరాలుగా వస్తున్నా ఆ రెండు ఎంతో మంది గ్రంథాలు రాస్తున్నారు, ఎంతో మంది అయినప్పటికీ నిత్య నూతనమైనటువంటి ప్రక్రియ వంట. మా చిన్నతనంలో మేము కాపురానికి వెళ్ళేటప్పుడు మిగతా సారి పెట్టినా పెట్టకపోయినా మాలతీ చందూరు వంటలు పిండి వంటలు పుస్తకం ఇచ్చి మమ్మల్ని కాపురానికి పంపించేవాళ్ళు. అది చూసుకుని మేము వంటలు చేసుకుని నెగ్గాము. అలా ఎంతో మంది రాశారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా వంటల పుస్తకాలు రాశారండి. ఇప్పుడు మా సంధ్య ఈ పుస్తకం రాసింది. ఈ పుస్తకం గురించి చెప్పబోయే ముందర మళ్ళీ ఒక చిన్న అనుభవం అండి నాది. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక పుస్తక ఆవిష్కరణకి వచ్చాను. కథలు, ఒక రచయిత 16 కథలు రాసి అది పుస్తకావిష్కరణ నాకు అప్పచెప్పారు. పుస్తక పరిచయం నాకు ఇచ్చారు. ఇస్తే నేనేం చేశానంటే మొదట్లో కొంచెం అత్యుత్సాహం ఉంటుంది కదా మనకు, వేదిక ఎక్కి 16 కథలు పరిచయం చేశానన్నమాట క్షుణ్ణంగా. పాపం ఆ రచయితవి 5 పుస్తకాలు అమ్ముడుపోయాయట. సరే, ఆ తర్వాత ఎప్పుడు నన్ను చూసినా అదొక విధంగా జాలిగా చూస్తూ ఉండేవారు. ఏమండి పుస్తకాలు కొనుక్కోలేదంటే విజయలక్ష్మి గారు అరటిపండు ఓల్చి చేతిలో పెట్టినట్టుగా చెప్పారండి, ఇంకా మరి మేము కొనుక్కోక్కర్లేదు అన్నారట. ఆ తర్వాత ఆయన చూసినప్పుడల్లా నాకు చాలా బాధ వేసేది. పాపం పిలిచి పిలిచి నన్ను ఆవిష్కరణకు పిలుచుకుని ఇలా చేశాడు. అప్పటి నుంచి నేను ఒట్టు పెట్టుకున్నాను. 3 కథలు, కార్టూన్లు అవనివ్వండి, కథలు అవనివ్వండి, వ్యాసాలు అవనివ్వండి, కేవలం 3 మాత్రమే పరిచయం చేస్తానండి. ఆ అంశాలు పరిచయం చేసే ముందర నేను సంధ్య సమయస్ఫూర్తికి నాకు నిజంగా సంధ్య నాకు కూతురు లాంటిది, నన్ను అమ్మ అని పిలుస్తుంది, అభిమాని. ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి నాకు నిజంగా చాలా సంతోషం వేసిందండి. అలా ఉండాలి సమయస్ఫూర్తి అంటే. పుస్తకం రాసింది సరే, దానికేమో నేను వడ్డించిన రుచులు చెప్పిన కథలు అని ఏదో పేరు పెట్టింది సరే, దాన్ని భర్తకు అంకితం ఇవ్వడం ఉంది చూశారు, యా ట్రంప్ కార్డు కొట్టినట్టే. ఎందుకంటే ఇహ నోరెత్తడు మానవుడు కాబట్టి. ఎందుకు నేను రాశాను 16, ఒక్కటే అంకితం ఇవ్వలేదు మా ఆయనకి. సో ఇది బాగుంది అంటే ఇక అంకితమే ఇచ్చేసింది ఇంకా. ఎందుకంటే మనం ఏ వంట చేసినా ముడి సరుకు మొగుడే కదా, ఫస్ట్ ఆయన తినాలి కదా, తినాలి, మెచ్చుకోవాలి, సంసారం సాగాలన్నా. తర్వాత అండి ఇంకా పేరు కూడా గొప్పగా ఉంది, పేరు అలా పెట్టాలి. పెడితే నేను వడ్డించిన రుచులు చెప్పిన కథలు, నేను వడ్డించాను, మీ ఇష్టం, మీరు వడ్డించుకుంటే వడ్డించుకోండి, మానుకుంటే నేను చెప్పాను మీరు వండండి అని అమ్మాయి అనలేదు చూసారా. దట్ ఈస్ ద మెథస్, అలా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎదుటివాడి కోర్టులోనే బాల్ ఉండాలి కానీ మన కోర్టులో ఉండకూడదు చక్కగా సమయస్ఫూర్తిగా. ఇకపోతే వంట సంసారం ఇవి రెండు అండి కామన్ సబ్జెక్టులు. ఒకళ్ళకున్న అనుభవాలే అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఒక 10 కూర్చున్న దగ్గర లేడీస్ సమావేశంలోనో, ఏమండి మా ఆయన నన్ను కాల్చుకు తింటాడండి అని ఒక్క మాట అని ఊరుకోండి, మిగతా 99 తమ అనుభవాలు పంచుకు తింటారు. మీ ఆయన కాల్చుకు తిన్నాడండి, మా ఆయన వేపుకు తింటాడండి, మా ఆయన పీక్కు అంటే ఇంకది అనంతం అనమాట. 99 పాపం వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు. ఇప్పుడు ఇది వంట విషయంలో కూడా అట్లాగేనండి, ప్రతి వాళ్ళకి ఉంటాయి వంట. ఓ పప్పు మాడ పెడతాం, ఓ దోశ విరగొడతాం, ఓ పాలు బొంగ పెడతాం, అన్ని మనకు అవి అనుభవాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి మా సంధ్య స్పాంజీ దోశ అట, స్పాంజీ దోశ ఒకటి చేసింది. ఏమిటో కట్లెట్ కాదు, అదేంటి కస్టర్డ్ పిండితోటి అలా చెయ్యొచ్చని నాకు తెలియదు. కానీ అలాంటప్పుడు నేను ఒక చిన్న అనుభవాన్ని చెప్తున్నాను. మనం చలివిడి చేస్తే బియ్యం నానబెట్టి ఫ్రెష్గా పిండితోటి చేస్తాం కదా, ఆ ఏమైందిలే నానబెట్టకపోతే ఏమైంది, ఇది బియ్య పిండే కదా అని మరపిండితోటి నేను చలివిడి చేసి ఉండలు కట్టానండి. తినడానికి పనికి రాలేదు కానీ దాదాపు 3-4 పాటు యాలకులు మిరియాలు దంచుకునేందుకు ఉపయోగపడ్డాయి. కాబట్టి అలాంటి ప్రయోగాలు మా సంజయ్ కూడా, ఏమిటో స్పాంజిట అమ్మ ఈసారి అట్లాంటివి చేయి, తిని పారేసేవి కాకుండా కాస్త ఏదన్నా ఓ షో కేసులో పెట్టుకునేందుకో అట్లాగా ప్రయోగాలు చేస్తే బాగానే ఉంటుంది. ఇకపోతే సంధ్యకి విషయంలో నాకు నచ్చింది ఏంటంటే భాష మీద మంచి పట్టుంది. తను చాలా రాస్తూ ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలు రాస్తూ ఉంటుంది, ఇది రాస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరికాయ
ఉందనుకోండి, దానికి ఒట్టుకుని పచ్చడి చేసుకోవచ్చు, క్యాబేజీ కూరలో వేసుకోవచ్చు, ఏమీ లేకపోతే ముక్కలు కొట్టుకుని పెంకు పారేసి ఇంత బెల్లం ముక్కేసి తినచ్చు. అట్లాగే తనకు భాష మీద పట్టు ఉండటంలో ఏది రాసినా కూడా తను నెగ్గుకు వస్తుంది అనమాట. ఇంకా తర్వాత తెలుగు అండి, ఈ మధ్య మీరందరూ నేను చెప్పడం ఎందుకు, మన వంటల ప్రోగ్రాం చూస్తే భూతద్దం పెట్టుకు వెతికిన ఒక్క తెలుగు పదం మీకు కనిపించదు. స్మాల్ 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 గా కట్ చేయటము, కుక్ అయిపోవటము, రౌండ్ రౌండ్ గా తిప్పటము, ఇది తప్పితే ఈ అమ్మాయి చక్కటి తెలుగులో వంటలు రాసి, మన తెలుగు వంటకాలు మన తెలుగులోనే రాసుకోవాలి, ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనూ స్పానిష్ స్పానిష్లోనూ రాసుకుంటుంది వేరే సంగతి. ఇది భాష చక్కగా ఉంది. చక్కగా వేడన్నం పెట్టుకుని అందులో కొంచెం గోంగూరు పచ్చడి కలుపుకుని కాస్త వెన్నపూస వేసుకుని తిన్నంత మధురంగా ఈ భాష ఉన్నది. మా సంధ్య ఇటువంటి ఎన్నో పుస్తకాలు రాయాలి. మా వంగూరు చిట్టెన్ రాజు గారు మహానుభావ నమస్కారం. ఆయన ఇలాంటి పుస్తకాలు బోర్డు వేయాలి. మా కొండలు, మా బంగారం, సంధ్య భర్త ఇవన్నీ తిని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇంకా మా సంజయ్కి ఆశీస్సులు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. నమస్కారం.